శుభాకాంక్షలు. ఇప్పుడే మహిపాల్ అన్న చాలా విషయాలు కవర్ చేశారు. అండ్ చాలా విషయాలు కూడా నేను మొన్ననే వారు చెప్పినట్టు అది వీడియోలో కూడా విన్నాను. గుండెకి సంబంధించిన వీడియో మేము విన్నామన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము పర్సనల్గా చూస్తున్నాను. ఈరోజు విషయానికి వస్తే, ఇక్కడ కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు? ఏ విషయంలోనైనా సరే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఒకరు, మీరు చెప్తే ఇద్దరు. దేని కంటెస్ట్ చేశారన్నా? కాదు కాదు, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు. దేనికి? ఎంపీ ఎమ్మెల్యే. సో ఆ సోదరులతో పాటు నేను కూడా కంటెస్ట్ చేశాను కాబట్టి మా ఇద్దరికి చాలా ప్రాక్టికల్గా ఉండేవి తెలుస్తాయి. జనరల్గా యూత్ అంటే ఏ పొలిటికల్ పార్టీస్కి చెప్తున్నాను, ఉండే అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు మనకి జెండాలు పట్టడానికి కావాలి, మీటింగ్లకు జనాలను చూపించాలంటే వీళ్ళు కావాలి, లేకపోతే మన వెనకాల ఒక బంధు బలగం లాగా కావాలి, రౌడీజానికి కావాలి. ఇది ప్రస్తుతం రాజకీయ పార్టీలో యూత్ అంటే ఉన్న ఉద్దేశం. కానీ అసలు ఉద్దేశం ఏంటి యూత్ అంటే? మనందరం ఎందుకు రాజకీయాల్లో ఉన్నామంటే, ఒక లీడర్గా, ఒక ఆలోచనాపరులుగా మన వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో మార్పుకి తోడ్పడాలి అని చెప్పి మనందరం రాజకీయాల్లో ఉన్నాం అనుకుంటున్నాం. రాజకీయాలు అంటే కేవలం పొలిటికల్ పార్టీసే కాదు, ఇండివిజువల్గా కంటెస్ట్ చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రాజకీయాల నుంచి మంచి స్ఫూర్తిని తీసుకుని రాజకీయాలు బాగుపడాలి అని కోరుకున్న వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ విసుగొచ్చి వేసారి ఈ రాజకీయాలు మారవు అన్న స్థితిలో ఒక డైలమాలో ఉండి చాలామంది రాజకీయాలంటే అసహించుకునే స్థితిలో ఉన్నారు. బేసిక్గా నేను ఒక పొలిటికల్ పార్టీకి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అయినా, నేను ఉన్న పార్టీ వల్ల నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను నేను ఆ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ని అని. ఇతర పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కానీ లేకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కానీ మేము రాజకీయాల్లో ఉన్నాము అని అంటే అదేదో ఒక సిగ్గు పడాల్సిన విషయంగా భావిస్తున్నారు. యూత్లో చాలామంది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే రాజకీయాల్లో తిరుగుతున్నాడని చెప్పుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు సిగ్గుపడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే రాజకీయం ఒక పవిత్ర వ్యాసంగా మనందరం భావిస్తుంటే, రాజకీయం ఒక కులమో మతమో ప్రాంతమో లేకపోతే అవినీతి చుట్టూ తిరిగి ఒక జాజ్యంగా మారింది అన్నది సొసైటీలో బాగా ఇముడింప చేసుకుని ఉంది. దాన్ని మారిస్తే తప్ప మనందరం గర్వంగా మేమందరం రాజకీయాల్లో రాజకీయ మార్పు కోసం ఉన్నాము అని చెప్పుకోవడానికి గర్వపడే రోజు రావాలి అంటే ఇదంతా మారాలి.